స్థానిక సంస్థల ఎన్నికలలో నిబంధనలను అనుసరించి అభ్యర్థులు నడుచుకోవాలని ట్రైనీ ఎస్పీ మణికంఠ సూచించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులకు ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికలు 6 నెలల పాటు వాయిదా పడిన గ్రామాలలో ఎవరూ కూడా ఘర్షణ చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలని చూడాలన్నారు. గ్రామాల్లో ప్రచారం చేసే సమయంలో పోటీదారుడు ఎదురుపడితే గొడవ పడకుండా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, పోలీస్ సిబ్బంది నారాయణ, నాయక్, మురళి, కేశవ, మాణిక్యం, జగదీష్ పాల్గొన్నారు. లేదంటే వెహికల్స్ లో వెళ్ళడము, జెండాలు చూపించడము, ఏదైనా స్పీకర్స్ వాడటం, మైకులు పెట్టుకుంటారు కదా, ఇలా మైకులు పెట్టడం, ఇలా ఏదైనా చేయాలన్నా సరే పర్మిషన్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ పర్మిషన్ కనుక తీసుకోకుండా మీ ఇందులో ఏది చేసినా, ఒక ర్యాలీగా కానీ, ఒక మీటింగ్గా కానీ, లేకపోతే స్పీకర్ వాడటం కానీ, ఇలా ఏది చేసినా సరే అది ఎన్నికల కోడ్ వైలేషన్ అయిపోతుంది. సో అలాంటివి చేస్తే మేము కేసు బుక్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రెండోది, ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి? దీనికోసము మన ఎన్నికల కమిషన్ ఎంపీడీఓ గారి ఆఫీస్లో, ఎంపీడీఓ ఆఫీస్ తెలుసు కదా, అందరూ మీరు నామినేషన్ వేసిన చోట అక్కడ సింగిల్ విండో సిస్టమ్ అని పెట్టారు. అంటే మామూలుగా ఇంతకుముందు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు అలా లేకుండా ఆ పర్మిషన్ ఇచ్చే వాళ్ళంతా అఫీషియల్స్ అంతా అక్కడే ఉంటారు, అధికారులంతా అక్కడే ఉంటారు. సింగిల్ విండో సిస్టమ్, ఆ ఒక్క చోటకి వెళ్తే చాలు మీకు పర్మిషన్ వచ్చేస్తుంది. సో దీనికి మీరేం చేయాలంటే ఒక లెటర్, ఏ పర్మిషన్ కావాలి అనే దానికి, సపోజ్ మీరు వెహికల్స్ వాడుతున్నారు, ఏదన్నా 4 చక్రాల బండ్లు కానీ ఏదైనా వాడుతున్నారు, లేదా మైక్ వాడుతున్నారు, లేదా ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టాలనుకుంటున్నారు, లేదా ర్యాలీ చేయాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలో దాని గురించి డీటెయిల్డ్గా ఒక లెటర్ రాసేసి ఎంపీడీఓ గారికి ఇస్తే వాళ్ళు పర్మిషన్ అనేది ఇస్తారు. అర్థమవుతుందా? దీని ఉద్దేశం ఏంటంటే ఒకే ఏరియాలో, అంటే ఒకే స్థలంలో, ఒకే సమయంలో 2 వేరు రకాల పార్టీలు ఒకే రకమైన మీటింగ్ కనుక జరిగితే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మొదట ఎవరైతే వాళ్ళకే వస్తారు.